వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లకు సంబంధించి 9వ జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. 2 అసెంబ్లీ 1 లోక్సభ స్థానానికి ఇన్ఛార్జ్ను నియమించింది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తర వేణుంబాక్ విజయసాయిని నియమించిన అధిష్టానం మంగళగిరి అసెంబ్లీ సమన్వయకర్తగా మురుగుడు లావణ్ని నియమించింది. ఇక కర్నూలు అసెంబ్లీ స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ను నియమించింది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాశ్ వైఎస్ఆర్సీపీలో చేరారు. సూర్యప్రకాశ్కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం జగన్. క్రమశిక్షణ గల నేతగా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తానని, ఇక నుంచి తన ప్రయాణం సీఎం జగన్తోనని సూర్యప్రకాశ్ తెలిపారు. మైలవరం టీడీపీలో సీటు పంచాయతీ తారాస్థాయికి చేరింది. మైలవరంలో టీడీపీ మూడు ముక్కలైంది. వసంతకృష్ణప్రసాద్ రాకను, దేవినేని ఉమ బొమ్మసాని సుబ్బారావు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మైలవరం టికెట్టు కృష్ణప్రసాద్కి ఇస్తే సహించేది లేదని చెప్తున్నాయి వ్యతిరేక వర్గాలు. నెల్లూరు జిల్లా విలుకానపల్లిలో జరిగిన బీసీల సిద్ధం సభకు బీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సభలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ వెంటే తామంతా ఉంటామని బీసీలు నిర్ణయించుకున్నారు. మరోసారి వైఎస్ జగన్ను సీఎంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ఉప ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు కర్నూలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇంతియాజ్. కర్నూలు నగరంతో తనకు చాలా కాలం పాటు అనుబంధం ఉందన్న ఇంతియాజ్ ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని ఆశీర్వదించారని కోరారు. వైఎస్ఆర్సీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. అనమయ్య జిల్లా రైల్వే కూడూరులో టీడీపీని విడి 500 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మిథున్ రెడ్డి. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరుమూట్ల శ్రీనివాసులు అన్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో 1020 మందికి లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. మంగపేట నిర్వాసితులకు 700 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వైఎస్ఆర్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పరిగిలో మంత్రి ఉషశ్రీచరణ్ సమక్షంలో 250 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నాయి. చంద్రబాబు, పవన్ సభలకు జనం రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు ఉషశ్రీచరణ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పనులను ఎంపీ కేశినేని నాని పరిశీలించారు. ఈ నెల 6న కార్యకర్తల ఆత్మీయ సమావేశంతో పాటుగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంటుందన్నారు ఎంపీ కేశినేని నాని. మాది మహిళా పక్షపాత ప్రభుత్వం, ఏ పథకమైనా మహిళలకే ప్రాధాన్యతనిస్తున్నామన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కొత్తపట్నంలో జరిగిన ఆసరా సంబరాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తారని చెప్పి చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. మున్సిపల్ ఉద్యోగులకు పెంచిన జీతభత్యాలు, కల్పించిన ఇతర సౌకర్యాలపై మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. మున్సిపల్ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరచడంతో పాటుగా ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు మంత్రి సురేష్. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి మేకతోటి సుచరిత. తుల్లూరులోని సిఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లోని భూములు లేని నిరుపేదలకు ఇచ్చే 2500 పెన్షన్ను 5000కు పెంచుతూ సీఎం జగన్ ప్రకటించారు. 5000 పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేకతోటి సుచరిత లాంఛనంగా ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో జగనన్న కాలనీలో ఓ పేద కుటుంబం గృహప్రవేశంలో ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గృహప్రవేశం చేసిన దంపతులకు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేశారన్నారు ఎమ్మెల్యే రాచమల్లు. రియల్ హీరో పవన్ కళ్యాణ్ వదిలేసి రియల్ హీరో సీఎం జగన్ వైపు జనసేన టీడీపీ కార్యకర్తలు క్యూ కడుతున్నారు. నంద్యాల నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన యువకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి పార్టీ కడువా కప్పి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. అనంతపురం జిల్లా కనేకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫ్లెక్సీలను ట్రాక్టర్లపై ఏర్పాటు చేసి కనేకల్ వీధుల్లో ఊరేగించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీని విడి వైఎస్ఆర్సీపీలోకి మహిళలు భారీగా చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు 600 అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖలో టీడీపీ ఆఫీస్ని బ్రాహ్మణులు ముట్టడించారు. బ్రాహ్మణ మహిళల్ని సరిపెల్ల రాజేష్ అవమానించారని, అతనికి ఇచ్చిన సీట్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ మహిళల గురించి మహాసేన రాజేష్ తప్పుడు వీడియోలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని నిరసన తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులపై పొలిటికల్ యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ని
పునరుద్ధరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోని తీవ్ర ఉద్రిక్తతల మధ్య మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు గులాబీ పార్టీ నేతలు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు 5 నిమిషాల ఆలస్యమైన విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ను అనుమతించాలని అధికారులను సూచించారు. గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు చేస్తోందని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సాగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరాలన్నారు కిషన్ రెడ్డి. నిజామాబాద్ మార్కెట్లో వసూళ్లకు రికార్డుల స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఇక క్వింటాల్ పసుపు ధర 14,000 పలికింది. ఇదే నేపథ్యంలో పసుపు భారీగా తరలి వస్తోంది. అయితే ఒకరిద్దరికే 14,000 ధరలు వస్తున్నాయని అందరికీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారాం కొత్తగూడ మండలాల్లో 12 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు మంత్రి సీతక్క. హైదరాబాద్ నుంచి కొచ్చి బయలుదేరిన భారత వాయుసేన విమానం హైడ్రాలిక్ వీల్స్ మూసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పరిస్థితిపై పైలట్లు అప్రమత్తమై ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల సూచనతో విమానాన్ని గాల్లోనే చక్రాలు కొట్టించారు పైలట్లు. అనంతరం సురక్షితంగా ల్యాండ్ చేశారు. సంక్షేమ పథకాల మధ్యలో ఆపేస్తారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులన్నిటికీ పరిష్కారం చేస్తామన్నారు. సచివాలయంలో మంత్రులు, ఇరిగేషన్ అధికారులు భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. హుస్నాబాద్ పరిధిలోని గోరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక వీటితో పాటు కొత్తపల్లి, హుస్నాబాద్ వరకు రోడ్ వైడింగ్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణకు సంబంధించి దాదాపు సగం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను క్లియర్ చేసింది బీజేపీ. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూరా నర్సయ్యగౌడ్, హైదరాబాద్ నుంచి మాధవీలత, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జైరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. డ్రగ్స్ కేసులో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరయ్యారు. సుమారు 4 గంటల పాటు క్రిష్ను పోలీసులు విచారించారు. అయితే డ్రగ్స్ టెస్టుల కోసం క్రిష్ శాంపుల్స్ను పోలీసులు సేకరించారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపుల్స్ను ల్యాబ్కు పంపించారు. శాంపుల్స్లో పాజిటివ్ అని తేలితే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నెగిటివ్ వస్తే మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. బెంగళూరులోని రామేశ్వరం కెఫే పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్స్తో అనుమనుము గాలింపు చర్యలు చేపట్టారు. ఇక హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. రద్దీ ప్రాంతాలతో పాటుగా మాల్స్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. నల్గొండ జిల్లా పరిషత్ పాత ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం కారణంగా ఆడిట్ రూమ్లో ఫైళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. గమనించిన ఉద్యోగులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటల్ని ఆర్పివేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుగుతున్నారు. రాజోల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక ఫ్యాన్సీ అండ్ కిరాణా జనరల్ స్టోర్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో 4 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పర్యటించారు. జమ్ముల దిన్నే బుచ్చాపురం, నల్లగట్లపురంలో సీసీ రోడ్డు, సచివాలయ భవనం, వాటర్ ట్యాంక్, నాడు నేడు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాదర్ఘాట్లోని ఓల్డ్ మలక్పేట్ మహారాజా హోటల్ సమీపంలో రిపేర్ కోసం పార్క్ చేసిన కారులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఒకసారిగా రావడంతో రిపేర్ సెంటర్లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్లోని హబ్సిగూడ విద్యుత్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సామా విజయసింహారెడ్డి వద్ద 35,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వెంటనే అకౌంట్ ఆఫీసర్ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీపీ కోర్టులో హాజరుపరిచారు.
మంజూరైన బిల్లులకు ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కాడు. గుంటూరు జిల్లా పెదకాకాని రూరల్ వాటర్ సప్లై శానిటేషన్లో పనిచేస్తున్న శివకృష్ణ ఒక కాంట్రాక్టర్కు బిల్లు మంజూరు చేయడానికి లంచం అడిగాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో లంచం తీసుకున్న ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దర్జాగా కారులో వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై పార్క్ చేసిన ట్రాలీ నుంచి గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లిన ఘటన సీసీ ఫుటేజ్లో రికార్డైంది. మాదనపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీ ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన నిలిపివేశారు. ఇదే అదను చూసిన ఓ యువకుడు సిలిండర్ను ఎత్తుకెళ్లాడు. చోరీకి సంబంధించిన విజువల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సార్వత్రిక షెడ్యూల్ రాకముందే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు కసరత్తును పూర్తి చేసింది బీజేపీ. 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 100కు పైగా స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఏ క్షణమైనా తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సందేశ్ ఖాళీలో మహిళలపై వేధింపుల ఆరోపణలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. దీదీ సర్కార్పై ఘాటు విమర్శలు గుప్పించారు. బెంగాల్లో ఇలాంటి దారుణాలను చూసి సంఘ సంస్కర్త రాజారామోహన్ రాయ్ ఆత్మ ఘోషిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ హుగ్లీ జిల్లాలోని ఆరంభాగ్లో బహిరంగ సభలో ప్రసంగించారు. రామేశ్వరం కెఫే పేలుడు ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బీజేపీ. కాంగ్రెస్ బుజ్జగిప్పి రాజకీయాలే ఈ పరిస్థితికి కారణమంటూ దుశ్చమెత్తింది. విద్రోహ శక్తులను కాంగ్రెస్ చూసి చూడనట్లు వదిలేస్తోందని మండిపడ్డారు కర్ణాటక బీజేపీ చీఫ్ బిఐ విజయేంద్ర. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మరోసారి విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. ఏబీవీపీ వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన స్టూడెంట్స్ కొట్టుకున్నారు. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎలక్షన్ కమిటీ సభ్యుల ఎన్నికల సాభాసగా మారింది. ఓ వ్యక్తి కర్రతో ప్రత్యర్థి గ్యాంగ్పై దాడి చేసిన వీడియోలు బయటకొచ్చాయి. నియంత్రణపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో అంతర్గతంగా ఉన్న ఒప్పందాలన్నింటినీ ఉపసంహరించుకున్నట్లుగా ఫిన్టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదిరినట్లు తెలిపింది. కోవిడ్ సమయంలో సెమీకండక్టర్ చిప్ల కొరత వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎంతో ఇబ్బంది పడింది. చిప్ల వాడకం తప్పనిసరి కావడంతో అవి లభించక వాహనాల తయారీ కూడా నెమ్మదించింది. ఈ పరిస్థితి మళ్లీ ఎదురవ్వకుండా దేశీయ కంపెనీలతో పాటు అంతర్జాతీయ నిపుణులకు అందించేందుకు మన దేశంలో 3 సెమీకండక్టర్ తయారీ యూనిట్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.